ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఆయన చెప్పు చూపించి మక్కిళ్ళకి కొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు ఇది అని సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపితే పొన్నం పెద్ద మొగోళ్ళనే మాట మాటి చెప్పు చూసిన చెప్పు చూపించా చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా? నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకులు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు. ఎవరు నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవు. రెండు చెప్పులు ఉన్నాయి. ఈ రోజు మీకు అనిపించట్లేదు ఎందుకు తెల్ల బట్టలో కాకుండా ఇలా ఎందుకు వచ్చాను మీకు ఎప్పుడు అనిపించింది? మీ సందేహం రాలేదా మీకు? మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, రెండు చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాల్సి వచ్చింది. నా రెండు చెప్పులు నాకు ఇష్టమైన నా రెండు చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిస్తాను ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తన చెప్పులు పోయినాయి అన్నాడు. ఎప్పుడంట? మొన్న అనవరం నా చెప్పులు పోయినాయి. మీరెవరో ఎవరైనా దొరికితే నాకు ఇప్పించండి అంటున్నారు సార్. ఇప్పుడు మొన్న నాలుగు రోజుల క్రితం అనవరంలో ఆయన చెప్పులు పోయినాయి అంట. నిన్న చెప్తున్నారు సార్ సభలో, నిన్న సభలో మీటింగ్ లో. ఇప్పుడు మొన్న 13వ తారీఖు పోతే నిన్న చెప్తున్నాడా? నిన్న 16వ తారీఖు చెప్పులు పోయింది. 3 రోజులు ఆయనకి 13వ తారీఖు చెప్పులు పోతే నిన్న గుర్తుకొచ్చింది. నిన్న 16వ తారీఖు గుర్తుకొచ్చినాయి సార్. నేను 13 పోయిన చెప్పులు ఇప్పుడు ఎత్తుకుంటుంటే 19వ తారీఖు నేను ఆయన ఉంటాడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఇది అమ్మాడు, ఆఫీస్ సైట్ అమ్మాడు. కాదండి లింగమనేని ఆయన, లింగమనేని ఆయన గుడి ఏదో ఉంది కదా, వెంకటేశ్వర గుడి దగ్గర. లింగమనే ఆయన వెంకటేశ్వర గుడికి 18వ తారీఖు 17వ తారీఖు వెళ్ళాను. ఓ చెప్పు పోయింది. 18వ తారీఖు పోయి వెళ్తే నేను గుడికి వెళ్తే గుడి నుంచి బయటకు వచ్చేప్పటికి ఓ చెప్పు లేదు. ఒక చెప్పు పోయి 18వ తారీఖులో పోయి ఇప్పటికి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి. నేనే చేస్తంటే ఇప్పుడు నేను 3 రోజులకే 2 చెప్పులు ఏముంటుంది? కానీ నా చెప్పు పోయి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి. లింగమనేని వెంకటేశ్వర గుడికి వెళ్తే ఒక చెప్పు లేదు కనపడతలా. ఎవరిని చెప్పు ఎవరిని అనుమానిస్తాం ఎదురుకుండా ఈయన ఆఫీస్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అనుమానిస్తామా? మనం అటు అనుకోలేం కదా. నా ఒక చెప్పు పోయే 9 నెలలు అయింది. మరి ఆడు ఒక చెప్పు ఏం చేసుకుంటాడు మరి పట్టుకెళ్ళి? నాకు తెలియదు 9 నెలలు అయింది పట్టుకెళ్ళి. మరి 3 రోజులకైతే 2 చెప్పులు పోతే ఈ కంగారే ఉంది. ఏం పోయిన చెప్పులు కొంటాళ్ళు ఏముంది పవన్ కళ్యాణ్ గారు? అలా అట్టకాకుండా పవన్ కళ్యాణ్ గారు
ఆయన చెప్పులు పోతే మూడు రోజుల తర్వాత కంగారు పడుతున్నాడు. అది చెప్పులు పోవటం కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే నీ సింబల్ పోయింది, గాజు గ్లాస్ సింబల్ పోయి శానాలైంది, చెప్పులు పోతే ఈ కొన్నోడే మళ్ళీ ఇంకోటి కొంటాడు, ఇవాళ ప్రొడ్యూసర్ ఇంకోటి కొత్త సినిమా ఒకటి కొంటాడు, రేపు సినిమాకి ఆల్రెడీ రెడీగా మేము సినిమాలు ఇక్కడే తీసుకుంటాను, మొన్న వచ్చి వెళ్ళారు కదా, ఏదో కొబ్బరికాయ కొడతా ఈయన గోతులో దిగి పూజ చేస్తే ఆడెవడొకడు కొంటాడు.